This conference will now be recorded. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క థ్రెడ్ యొక్క లైఫ్ స్పాన్ అనేది డిఫరెంట్ ఉంది. ఇప్పుడు వేరియేషన్స్ ప్రకారం మన స్లీపింగ్ టైం ప్రకారం నాలుగు యొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, నేను ఒకేసారి పాజ్ చేస్తున్నా, స్టార్టింగ్ అన్నాం, కౌంట్ అన్నాం, పర్ఫెక్ట్ స్టార్ట్ అన్నాం. స్టార్ట్ అయిన తర్వాత ఏం కావాలి మనకు, ఇప్పుడు యాక్టివ్ థ్రెడ్ అనేది మనం చెక్ చేయాలి, పీరియడికల్ గా చెక్ చేయాలి మనం. సో ఇక్కడ జాయిన్ కింద ఇచ్చాం అనుకో, థ్రెడ్ మొత్తం కౌంట్ అయిపోయేంత వరకు ఇది రన్ అవ్వదు మనకు, అంతేగా. ఇక్కడ పెట్టాం అనుకో, థ్రెడ్స్ మొత్తం అయిపోయిన తర్వాత కిందికి రాదు, ఇది జాయిన్ అన్నాం కాబట్టి. ఓకే. సో అప్పుడు ఏం చేయాలి మనం, దీన్ని పైన పెట్టుకోవాలి. పైన పెడితే ఏమైతే దక్ష, ఓహో ఇక్కడ పెట్టాలి. కానీ ఇప్పుడు ఏమైతే, ఇప్పుడు దీన్ని నువ్వు ఇక్కడ వచ్చినావు, స్టార్ట్ అన్నావు, అన్ని స్టార్ట్ అయిపోయినాయి. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, దీనికి ఇది వన్ టైమ్ ప్రింట్ అవుతుంది నీకు ఇది. వైల్ లూప్ లో పెట్టుకోవాలి, అంటే కంటిన్యూస్ చెక్ చేయాలి మనకి ఎంత స్టేటస్ ఉంది, ఎంత కౌంట్ అయినా. వైల్ లో పెట్టేస్తున్నా, అప్పుడు ఏమైతే నీకు కంటిన్యూస్ చెక్ చేస్తుంది యాక్టివ్ కౌంట్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి. ఓకే. అంటే మళ్ళీ ఇప్పుడు కండిషన్ మనకి ఇది కూడా తప్పే యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకు తప్పు రాంగ్ అంటే, ఒక్క నిమిషం బట్టి వైర్ లాగేస్తుంది.